హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీ అండ్ తెలంగాణలోని టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి రియల్ నెంబర్స్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఎయిట్ మార్క్స్కి ఈ ప్రాబ్లమ్ని అందరికీ అర్థమయ్యే విధంగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ విధంగా చేయాలనేది చూద్దాం ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై దెన్ ప్రూవ్ దట్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీకు త్రీ ఫార్ములాస్ తెలిసి ఉండాలి అది ఏంటి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ నెక్స్ట్ ఏ లాగ్ బేస్ ఏ ఈక్వల్ ఎం ఏ అంటే పవర్లో ఏదైనా ఉంటే దాన్ని ముందుకు తీసుకొని రాసుకోవచ్చు ఇక్కడ ఎమ్ పవర్ లో ఉంది కదా ఇది ముందుకు తీసుకొచ్చి రాసుకోవచ్చు నెక్స్ట్ లాగ్ ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్బి ప్లస్ లాగ్ సి అంటే ఏవైనా మూడు ఎలిమెంట్లు ప్రొడక్ట్ లో ఉంటే దాన్ని ప్లస్గా రాసుకోవచ్చు ఈ మూడు ఫార్ములాస్ తెలిస్తే మనం ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయొచ్చు ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ఓకే మనం ప్రూవ్ చేసిన దాంట్లో చేయాల్సిన దాంట్లో ఇక్కడ త్రీ లాగ్ త్రీ కనిపిస్తుంది అంటే త్రీ ఇక్కడ పోతే ఎంత త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ వచ్చేలాగా చూసుకోవాలి అది హింట్ అని గుర్తుపెట్టుకోండి ఆర్ దీన్ని మనము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి చేంజ్ చేయాలి అంటే రైట్ లెఫ్ట్ సైడ్లో ఎక్స్ స్క్వేర్ ఉంది వై స్క్వేర్ ఉంది ప్లస్ టూ ఎక్స్ వై లేదు కనుక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే యాడ్ టూ ఎక్స్ వై బోత్ సైడ్స్ ఏదైనా ఎలిమెంట్ని రెండు సైడ్లో యాడ్ చేస్తే ప్రాబ్లం ఉండదు సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై ఈ టూ ఎక్స్ వై అనేది రైట్ సైడు లెఫ్ట్ సైడు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ టూ ఏ ప్లస్ బి స్క్వేర్ అలానే కనిపిస్తుంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అంటే ఇది ఎలా కనిపిస్తుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాగా కనిపిస్తుంది కనుక లెఫ్ట్ సైడ్ ఏం రాసుకుంటా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై అంటే ట్వంటీ సెవెన్ ఎక్స్ వై జస్ట్ ఇప్పటి వరకు ఏం చేసినా టూ ఎక్స్ వైన్ అనేది బోత్ సైడ్స్ యాడ్ చేసుకున్నా ఇచ్చిన కండిషన్ తీసుకొని ఇప్పుడు టేక్ లాగాన్ బోత్ సైడ్స్ టేక్ లాగార్థం తీసుకుంటున్నా లాగా బోత్ సైడ్స్ సో లాగా ఆఫ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై ఇప్పుడు చూడండి ఇది సెకండ్ ఫార్ములా ప్రకారం లాగ్ ఎంబేస్ ఏ ఉంటే రాసుకోవచ్చు ఎం లాగ్ అంటే ఎం అనేది ముందలు తెచ్చుకోవచ్చు సేమ్ అదే విధంగా ఇప్పుడు దీనికి సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తే ఇది ఏం రాసుకోవచ్చు టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చు ఈక్వల్ టు ఇంకా చూడండి లాగ్ ఆఫ్ ఏ బి సిది ఏ అనుకోండి ఇది బి అనుకోండి సి అనుకోండి లాగ్ ఆఫ్ ఏబిసి ఫార్ములా ఏంది ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ అంటే లాగ్ ట్వంటీ సెవెన్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సో టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు లాగ్ దీన్ని ట్వంటీ సెవెన్ నేను రాసుకోవచ్చు త్రీ పవర్ త్రీ అని రాసుకోవచ్చు ఎందుకంటే ట్వంటీ సెవెన్ ఈక్వల్ టు త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో త్రీ పవర్ త్రీ పవర్ త్రీ అని రాసుకోవచ్చు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై నెక్స్ట్ టూ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ సెకండ్ ఫార్ములా ప్రకారం పవర్లో ఉన్నది ముందర రాసుకోవచ్చు కనుక త్రీ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఇదే కదా మనం ప్రూవ్ చేయవలసింది సో మనం ఏం చేసాం జస్ట్ ఫస్ట్ స్టెప్ ఏం చేసినాం టూ ఎక్స్ వై యాడ్ చేసినాం అప్పుడు రైట్ సైడ్ లో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లాగ్ అవుతుంది గనక ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై నెక్స్ట్ లాగ్ తీసుకుంటాం బోత్ సైడ్స్ తీసుకున్న తర్వాత ఈ ఫస్ట్ వచ్చేసి సెకండ్ ఫార్ములా చేంజ్ అయిపోతుంది ఈ థర్డ్ వచ్చేసి థర్డ్ ఫార్ములాలోకి చేంజ్ అయితే ఫార్ములాస్ మీకు ఫస్ట్ రాసినాను ఇక్కడ ట్వంటీ ని త్రీ క్యూబ్ అని రాసుకున్నా మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫార్మ్ లో అప్లై చేస్తే పవర్లు ఉన్నది ముందలు రాసుకుంటే మనకు కావాల్సిన ప్రూఫ్ అనేది రావడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ప్రాబ్లమ్ లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్